उत्तम सामाजिक सेवा अवार्ड ग्रहीत पास्टर्स वेलफेयर असोसिएशन प्रेसिडेंट चल्ला किशोर चौधरी जन्मदिन सदर्भंग अनंतपुरम जिला कल्याण दुर्गम स्थानिक चल्ला कॉम्प्लेक्स विश्रांत सोशल वेलफेयर डिप्यूटी डायरेक्टर ये सत्यनारायण विरालमिच्चिन डब्बू तो 30 मंदी पास्टर्लु पेदलकु नित्यावसर वस्तुलु पंपिणी चेशारु। ఈ సందర్భంగా చల్లా కిషోర్ చౌదరి మాట్లాడుతూ కోవిడ్ 19 వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాస్టర్లకు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది। అలాగే విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజీలో మృతులైన వారి కోసం నివాళులు అర్పించారు। గ్యాస్ లీకేజీ వల్ల ఆసుపత్రిలో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది। అలాగే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇవ్వడం అభినందనీయమని కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమం చల్ల రాజశేఖర్ చౌదరి, ఐజియ జర్నలిస్ట్ లింగప్రసాద్, ఓబుల రాజు, దేవపుత్ర, మదర్ తెరిసా, మహిళా సంఘం ప్రెసిడెంట్ సెలీనా చౌదరి, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు। కరోనా మహమ్మారి చేత చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పాస్టర్స్ ని మరి ఏదో రకంగా సహాయపడాలన్న ఉద్దేశంతో కళ్యాణంలో మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కళ్యాణ దుర్గం నుంచి పెద్ద స్థాయికి డిప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేసి ఉంటేనటువంటి పెద్దలు సత్యనారాయణ సార్ గారు మరి ఇతోధికంగా ఆర్థిక సహాయం చేశారు। ఈ సందర్భంగా ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ ఇంకొంతమంది నిరుపేదలకు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది। కనుక వారికి హృదయపూర్వకంగా ఇలాగా ఈ 19 టీవీ ఛానల్ ఏదైనా పత్రికా ముఖంగా జరిగిన కార్యక్రమాలు చూసి సామాజికంగా బాధ్యత కలిగిన వారుగా వారు ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయపడినందుకు వారికి ప్రపంచంగా మరి మా టీం తరఫున మరి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను। మరి ఈరోజు మరి ఇంతమందికి పేదలకు సహాయం చేయడమే కాకుండా కరోనా విషయం పైన మేము నిరవధిగా ప్రార్థన చేస్తున్నాం। రెండోది నిన్నటిదినం జరిగిన విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజ్లో చనిపోయిన వారికి కూడా మేము సామూహికంగా నివాళులు అర్పిస్తూ దానికి బాధితులైన వారు త్వరగా కోలుకోవాలని ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వారు కూడా త్వరగా కోలుకోవాలని కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశాం। ఈ కార్యక్రమంలో దయచేసి ఎవరైనా ఐజే గారు యాక్షన్ తీసుకున్నాను। ఈ విధంగా ఈ పాస్టర్లు అనేవాళ్ళు సామాజికంగా కూడాను ప్రతి గ్రామంలో కూడాను చాలా మంది పేదలకి ముఖ్యంగా దళితులకి సహాయం చేస్తూ ఉంటారు। అటువంటి వారికి ఎంతోమంది సహాయం చేస్తున్నటువంటి ఫాదర్స్కి ఈరోజు సహాయం చేసే మహాభాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను। ఇది నేను ఇప్పుడు చేస్తున్నది చాలా తక్కువే కావచ్చు, మరి ఇంకా ముందు ముందు రోజుల్లోన ఈ కోవిడ్ మహమ్మారి ఇలాగే కొనసాగిన మరి వారికి మరో విడతగా నేను వారికి సహాయం చేస్తానని సందర్భంగా నేను హామీ ఇస్తూ ఈ ముఖ్యంగా మన విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజ్ గురించి నేను చాలా బాధపడ్డాను। అయినా కూడాను మరి సీఎం గారు 4 కోట్లు ఇవ్వడము చాలా ఆనందించదగ్గ విషయము, అభినందించదగ్గ విషయము। ఇంతవరకు ఎవరు కూడా 4 కోట్లు ఇచ్చింది ఎప్పుడు కూడా లేదు।